మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న కేజీ టు పీజీ విద్యా సంస్థల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కేజీ టు పీజీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించే భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేజీ టు పీజీ సంస్థల కోసం భవన నిర్మాణాలను చేపట్టారు. అంగన్వాడీ నుంచి మొదలుకొని పీజీ వరకు ప్లే గ్రౌండ్, కిచెన్ హాల్, గ్రంథాలయం అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్, జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ కరుణ, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా తలపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఒక స్కూలు, అది కూడా ప్రీ ప్రైమరీ కేజీ నుంచి పీజీ వరకు విజువలైజ్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గౌరవ మంత్రి వారు ఇక్కడ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పరీక్షించడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ త్వరలోనే కంప్లీషన్కి వస్తుంది. అండ్ ఇక్కడ గంభీరావుపేట ప్రజలందరికీ కూడా మంచి ఒక విద్య, అలానే క్రీడ అండ్ ల్యాబ్లు, డైనింగ్ హాలు అన్ని మంచి వసతులతో ఏర్పడిపోతున్నాయి. ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామస్తులకి, పిల్లలకి అంగన్వాడీ కేంద్రము, భవిత సెంటరు, ప్రీ ప్రైమరీ, ప్రీఎం ప్రైమరీ స్కూలు, హై స్కూలు, మంచి కిచెను, మంచి ఆట స్థలం అన్నీ కూడా ఏర్పడతాయి. సో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తామని ఇదందరికీ తెలియజేస్తూ